బీజేపీ అధికారంలోకి రావడానికి ఎవరు ఆపలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో 25000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్న కేసీఆర్ మధ్యం తాపించి 42000 కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాణిపేటలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి వారంలోనే పెన్షన్ ఇస్తామని అన్నారు. పెళ్లి పందిరిలోనే కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని, కౌలు రైతులను ఆదుకుంటామని ఈటల భరోసా కల్పించారు. లిటిల్ రాయల్ వెల్కమ్ వే రావాలి ఆహ్వానిస్తున్నా. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3116 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ 3116 పక్కన పెడితే ఓట్లు గుర్తొచ్చాయి కాబట్టి బీజేపీ వాళ్ళు చౌరస్తాలో పంచాయతీ పెట్టే ఆస్కారం ఉన్నది. రేపు మనకు ఓట్లు వేస్తారేమని భయంతో 3116 గడిచింది. ఊళ్ళోకి రానియరని చెప్పి భయంతో మొన్న 57 సంవత్సరాల నిండిన వాళ్ళకు కొన్ని పెన్షన్ ఇచ్చి రుణమాఫీ 100000 రూపాయల లోపు చేస్తా అని చెప్పి 3½ సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకు చేయకపోగా రైతులందరూ కూడా బ్యాంకుల దృష్టిలో ఎగవేత దాడుగా మిగిలిపోయిన మాట వాస్తవమా కాదా? నేను కేసీఆర్ అడుగుతా ఉన్నా, ధనిక రాష్ట్రం అంటున్నావు కదా, సంపద కొదవ లేదంటున్నావు కదా, మా రైతులను ఎందుకు రుసులు పోసుకుంటున్నావు? 35 లక్షల మంది రైతాంగాన్ని బ్యాంకుల దృష్టిలో ఎగవేత రైతులుగా ఎందుకు ముద్రేస్తున్నావు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే తప్పకుండా కేసీఆర్ కంటే కూడా గొప్ప మెరుగైన పరిపాలన అందించే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందని విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ కేసీఆర్ మాటలకి చేతలకి పొంతం లేదు కాబట్టి, అన్ని విషయాల్లో కూడా అంతే ఉంది కాబట్టి తిమ్మిరి పంపి చేసి మళ్ళీ మోసం చేసి పరిపాలిస్తున్నాడు. అలాంటి కేసీఆర్ ని తెలంగాణ గడ్డ మీద బొందబెట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3116 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ 3000